ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రవణం దశమ వార్షికోత్సవం. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న టీటీడీ ఈఓ డాక్టర్ సాంబ శివరావు. అగ్ని ప్రమాదాల నివారణపై దృష్టి సారించండి. అటవీ శాఖ అధికారుల సమావేశంలో టీటీడీ చైర్మన్ ఆదేశం. తల్పగిరి రంగనాథుడికి హనుమంత వాహన సేవ. నెల్లూరులో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవం. వేదనారాయణుడి సేవలో సూర్యనారాయణుడు. నాగలాపురంలో రవికిరణాభిషేకాన్ని చూసి తరించిన భక్తులు. తిరుమల తిరుపతి దేవస్థానం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రవణం సంస్థ దశమ వార్షికోత్సవం గురువారం తిరుపతిలో ఘనంగా జరిగింది. టీటీడీ ఈఓ డాక్టర్ సాంబ శివరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టుకతోని వినికిడి లోపం వలన మాటలు రాని చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 2006లో శ్రవణం సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా వినికిడి లోపం కలిగిన పిల్లలకు శిక్షణ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకువస్తున్నారు. గురువారం నాటికి ఈ సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రవణం ప్రాంగణంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సాంబశివరావు శ్రవణంలో శిక్షణ పొందుతున్న చిన్నారుల గురించి వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇంకా ఏమైనా మార్పులు తీసుకురావాలా అనే విషయాలను వారి నుంచి తెలుసుకున్నారు. ఇక పిల్లల గురించి కానీ వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు జరుగుతుందంటే చాలా గొప్పగా ఉందని చెప్పడం కాకుండా అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి. మరి ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది, వచ్చే సంవత్సరం కూడా ఏమనుకుంటున్నామంటే ఎంతమంది వచ్చినా అడ్మిట్ చేసుకుందాం, ఈ సంవత్సరం కూడా నెంబర్ పెరిగింది, వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మంది తీసుకుందాం అనుకుంటా ఉన్నాము. మీరు కనుక ఫ్రాంక్ గా ఇంకా పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది, మీ దృష్టిలో మీకు ఇక్కడ ఉన్నప్పుడు ఏమి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అలాంటివి చెప్పినట్టయితే మనం చేయటానికి అవకాశం ఉన్నాయన్నీ కూడా చేస్తానికి ప్రయత్నం చేస్తాను, మీకు మనం చేస్తాను. ఇక శ్రవణంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు అలవోకగా తమ వివరాలను తెలియజేస్తూ శ్లోకాలను వల్లివేసిన తీరును కనులారా వీక్షించిన టీటీడీ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల తల్లిదండ్రులు శ్రవణం సంస్థ తమ పిల్లలకు అందించిన సేవలను కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాల ద్వారా శ్రవణం సంస్థ గురించి తెలుసుకుని తమ పిల్లల్ని చేర్పించామని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ డాక్టర్ సాంబశివరావుతో పాటు జేఈఓ పోలా భాస్కర్, ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి చిన్నారులకు వినికిడి యంత్రాలను, భగవద్గీత, శ్రీనివాస కళ్యాణం పుస్తకాలను అందజేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ శ్రీ పోలా భాస్కర్ తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12 వరకు జరిగే కోదండరాముని బ్రహ్మోత్సవాలకు గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల కరపత్రికను జేఈఓ ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు రామకోటి రాసేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ప్రాచుర్యాన్ని కల్పిస్తూ కరపత్రాలను తిరుపతి సమీప ప్రాంతాల్లో శ్రీవారి ధర్మరథం ద్వారా ప్రచారం నిర్వహించాలని కోరారు. చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణను భక్తులు ఆకట్టుకునేలా ఉండాలని, ఈ ఉత్సవాల నేపథ్యంలో భక్తజన రంజకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.
తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మికత పరిడవిల్లేలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం తిరుపతిలోని మాధవం అతిథి గృహంలో టీటీడీ అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. పోయిన సంవత్సరం అప్పుడప్పుడు వర్షం గురించి దేవుడు కాపాడాడు, ఎక్కడ మనం నిప్పు చూడలేదు కొండ మీద. ఈసారి తీవ్రతకి బాగా విపరీతంగా తీవ్రతకి గడ్డి మసైపోతూ ఉంది. చెట్లంతా కూడా భయంకరంగా అంత చెట్లంతా ఆకులు రాలిపోయి భయంకరంగా కనిపిస్తుంది వచ్చేటప్పుడు పోయేటప్పుడు. పోయిన సంవత్సరం ఆ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం పరిస్థితికి జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఆలోచనతో డిఎఫ్ఓ గారు కానీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మన వాళ్ళు ఏంటి పరిస్థితి, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఒకసారి ఈఓ గారు ప్రతినిత్యం ప్రతి వారం రివ్యూ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఏంది తెలుసుకుంటామన్నట్టు ఉద్దేశంతో ఈరోజు వీళ్ళని పిలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రమాదాలు రాకుండా నివారించేదానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు టీటీడీ తీసుకుంటుంది అన్నటువంటి మాట ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వరకు ఒక పవిత్రతని ప్రశాంతతను కనబడేటువంటి విధంగా ఏర్పాటు చేసేదానికి ఎంత ఖర్చు పెట్టినా సరే వస్తున్నటువంటి యాత్రికులకి ఇది ధర్మక్షేత్రంకి వచ్చాం, పుణ్యక్షేత్రంలో ఉన్నాం, దైవం పాదాలు చెంతున్నాం, తిరుమల బాగా తిరుపతి ఉందన్నటువంటి శబ్దాన్ని వినిపించాలన్నది భక్తులకి మా అందరి కోరిక. తిరుపతి పుణ్యక్షేత్రంలోని పట్నూలు వీధిలో నెలవైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహిళలు విశేష సంఖ్యలో తరలివచ్చి శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో అమ్మవారికి సమర్పించనున్న పసుపు కుంకుమలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ముత్తైదువులు అమ్మవారి పసుపు కుంకుమలను పురవిధిలో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారికి సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవం ఘనంగా జరుగుతోంది. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం సాయంత్రం సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని మత్స్యావతార స్వరూపుడైన వేదనారాయణుడి నాభిపై ప్రసరించాయి. ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్న భక్తజనం గోవిందనామ స్మరణతో పులకించారు. నాగలాపురంలో ఏటా మార్చి మాసంలో ఈ అపూర్వ ఘట్టం చోటు చేసుకుంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 3 రోజుల పాటు స్వామివారి గర్భాలయంలోకి సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఇక 3వ రోజు రవికిరణాలు స్వామివారి శిరస్సును తాకనున్నాయి. దీంతో సూర్య పూజోత్సవం ముగియనుంది. చిత్తూరు జిల్లా తరిగొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం రాత్రి వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు గురువారం సాయంత్రం తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో పుష్పయాగాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చారు. ఆ తర్వాత విశ్వక్సేన ఆరాధన శ్రీ హోమాలను నిర్వహించి సంపదార్జం చేసి పుష్పాలకు ప్రోక్షణ చేశారు. ఆపై పుణ్యాహవాచనం మంటపారాధన నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్చారణల నడుమ వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగాన్ని వేడుకగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం, సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలంలో అప్పన్న డోలోత్సవం వైభవోపేతంగా జరిగింది.
ఏటా స్వామివారి సన్నిధిలో వార్షిక కళ్యాణోత్సవాల ముందుగా వచ్చే పాల్గొన పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శంఖ చక్ర శోభితంగా డోలిపై కొలువు తీర్చి ఊరేగింపుగా సింహాచల మెట్ల మార్గంలో ఆలయ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలతో విశేష కైంకర్యాలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సింహాచల అప్పన్న డోలోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నెల్లూరు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ స్వామివారికి హనుమంత వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. విశేష అలంకార శోభితులుగా స్వామివారు రామబంటుపై కొలువు తీరి కర్పూర హారతులు అందుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల మధ్య తల్పగిరి తిరువీధిలో మనోహరంగా సాగిన రంగనాథుడి వాహన సేవ భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించింది. అనంతపురం జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ఖాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఇష్ట సఖి కదిరి పట్టణంలో భక్తుల ఇరవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ మరగత మహాలక్ష్మి అమ్మవారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో మరగత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, పట్టు వస్త్రాలను పల్లకీపై ఊరేగింపుగా తీసుకువెళ్లి ఖాద్రి నరసింహుడి సన్నిధిలో ఆలయ అధికారులు అర్చకులకు అందజేశారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో పంగుణి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ ఘనంగా జరిగింది. వివిధ రకాల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా దర్శనమిస్తున్న కామాక్షి అగస్త్యేశ్వరులను గజవాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వాహన సేవను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నల్గొండ ఎన్జీ కళాశాల మైదానం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ శ్రీనివాస వ్రతధర జీయస్వామి, శ్రీమద్ త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామి, శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయస్వామి వార్ల ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ లక్ష్మీనారాయణను కొలువు తీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన లక్ష్మీనారాయణ కళ్యాణ వీక్షణం భక్తులకు మధురానుభూతిని కలుగజేసింది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం దేవస్థానం పంగుణి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా కాణిపాక అనుబంధ దేవస్థానం శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా నిర్వహించారు. అలాగే ప్రధాన దేవాలయమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో విఘ్నాధిపతికి తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని వివిధ రకాల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పుష్ప శోభితంగా సిద్ధం చేసిన తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు, మంగళ హారతులు సమర్పించి ఆలయ మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఒకవైపు గరుడ వాహనంపై శ్రీ వరదరాజ స్వామివారిని, మరోవైపు తిరుచిపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామివార్లను దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక పర్వసంతో తడిసి ముద్దయ్యారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నెల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అశ్వవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల మధ్య తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను తన్మయులను చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా కంసాలి గుంటలోని పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలు,
పూమాలలు రంగవల్లులతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపి ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కంసాలిగుంట విచ్చేసి శివయ్య దర్శనం చేసుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశం శ్రీ సింగ పెరుమాళ్ ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న పంగుణి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత సింగ పెరుమాళ్ స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి శ్రీ అమృతవల్లి తాయారు సన్నిధిలో కొలువు తీర్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను నివేదించారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ గణపతి దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. జగద్గురువులు శంకరాచార్య హంపి విరూపాక్ష మహాసంస్థానం శ్రీ విద్యారణ్య భారతీస్వామి ఆధ్వర్యంలో యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, యంత్రం, విగ్రహ ప్రతిష్టలను జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని శ్రీ సోమనాథేశ్వర స్వామివారి ఆలయంలో పంగుణి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆపై గర్భాలయంలోని శ్రీ సోమనాథేశ్వర స్వామిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి విశేష పూజలతో మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవారును సర్వాంగ శోభితంగా శేషవాహనంపై కొలువు తీర్చి వేద మంత్రాలు, మేళతాళాలతో గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు శ్రీ సోమనాథేశ్వర స్వామివారి శేషవాహన సేవను కన్నులారా వీక్షించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కాశీనగరం హోళీ సంబరాలతో సందడిగా కనిపించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ప్రజలు ఒకరిపై ఒకరు రంగులను చల్లుకోవడం ఈ వేడుక వైశిష్ట్యం. ఈ నేపథ్యంలో కాశీవాసులే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఉత్సాహంగా హోళీ సంబరాలను జరుపుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రాజనగర్లోని శ్రీ దొడ్డమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉపాలయాల్లోని శ్రీ మహాగణపతి, శ్రీ కైలాసపతికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆపై దొడ్డమ్మదేవికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలను నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 100 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.